హై క్రెడిట్ కార్డ్ లవర్స్ గైస్ ఎక్కువగా మూవీస్ చూసే వాళ్ళ కోసం అలాగే డైనింగ్ బెనిఫిట్స్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళ కోసం అలాగే ఎయిర్ ట్రావెల్స్ చాలాసార్లు చేసేటువంటి వాళ్ళ కోసం ఒక బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే తెలుసుకుందాం జనరల్గా ఎక్కువ ఆఫర్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నాయంటే క్రెడిట్ కార్డ్స్ అన్నీ కూడా మనం ఎక్కువగా వాటికి పేమెంట్ చేయాల్సి ఉంటుంది అవి ప్రీమియం సెక్షన్ కార్డ్స్ అయితే ఉంటాయి అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫీచర్స్ అన్ని కూడా మీకు ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులో ప్రొవైడ్ చేశారంటే సూపర్ కనిపిస్తుంది కదా సో అదే యాక్సిస్ యొక్క మైజాన్ క్రెడిట్ కార్డ్ గైస్ నా దగ్గర ఈ యాక్సిస్ ఆల్రెడీ అమెజాన్ క్రెడిట్ కార్డు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ఉంది నాకు వచ్చినటువంటి ఫస్ట్ క్రెడిట్ కార్డు కూడా ఇదే గైస్ మరి ఈ కార్డ్ నాకు ఎలా వచ్చింది దీని యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఎవరైనా సరే ముందుగా ఒక క్రెడిట్ కార్డ్ కావాలి అది కూడా లైఫ్ టైం ఫ్రీ కావాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసేటువంటి కార్డ్ గైస్ ఇది సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది మీరు వెంటనే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ వెయిట్ చేయండి ఎందుకంటే మీకు ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ వచ్చినట్టయితే ఇన్ఫ్యాక్ట్ మీకు ముందు ఏ కార్డు లేకపోయినా కూడా అప్లై అయితే దీని యొక్క ఫీచర్స్ ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి అలాగే మీ వద్ద కార్డ్స్ ఉన్నట్టయితే సో సెకండ్ కార్డ్ లేదా ఎక్కువ కార్డ్స్ కోసం అప్లై చేసుకునే వాళ్ళు కూడా సో కంపారిజన్ పర్పస్ కోసమైనా దీని యొక్క ఫీచర్స్ ఖచ్చితంగా మీరు తెలుసుకొని ఉండాల్సి ఉంటుంది మరి ఫైనల్గా మీరు తర్వాత కంపేర్ చేసుకునేసి ఈ కార్డు మీకు కావాలని డిసైడ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోని ఒకసారి కంప్లీట్గా చూస్ చేయండి స్కిప్ చేయకుండా సో ఫీచర్స్ అన్ని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్ గెట్ స్టార్ట్ అండ్ గేస్ యాక్సెస్ యొక్క మెజన్ క్రెడిట్గా డీటెయిల్స్ తెలుసుకోవడానికి ముందు చిన్న రిక్వెస్ట్ గైస్ సో చాలా మంది వీడియోస్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ అయితే తక్కువ చేసుకుంటున్నారు సో దేస్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి लटेस्ट इनफर्मेशन मी एपडा अंदिस्टा क्रेडिट क्ड संबंधी लोन ॲप्स संबंधी बैंकिंग इनमेशन संबंधी ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అన్ని వివరాలు అందిస్తుంటాను అలాగే మన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ వచ్చాను అక్కడ కూడా ఫాలోఅప్ చేసుకోవచ్చు మరి యాక్సిస్ యొక్క మైజోన్ క్రెడిట్ కార్డు మనకు ఎందుకు అవసరం అబ్బా అంటే ఇది ఒక లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అయినా కూడా ఒక ప్రీమియం సెక్షన్ కార్డ్ ప్రొవైడ్ చేసే అన్ని రకాల ఫెసిలిటీస్ అందిస్తుంది ఇన్ఫ్యాక్ట్ నా వద్ద లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ చాలా ఉన్నాయి గైస్ యాక్సిస్ మైజాన్ క్రెడిట్ కార్డు ఉంది తర్వాత ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డు ఉంది దాని తర్వాత అమెజాన్ ఐసిఐసి క్రెడిట్ కార్డు ఉంది ఇక దాంతో పాటు మనకి ఎక్స్బీఐకి సంబంధించి కార్డ్స్ ఇలా నెంబర్ ఆఫ్ కార్డ్స్ అయితే ఉన్నాయి సో అన్నింటిలో కంటే నాకు బెస్ట్ అనిపించిన కార్డ్ కూడా ఇదే గైస్ దీని ఫ్యాప్ దీన్ని ఐసిఎస్సి ఒక అమెజాన్ పే క్రెడిట్ కార్డుతో పోల్చినట్టయితే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అనేవి కొద్దిగా దాంట్లో ఎక్కువైతే ఉన్నాయి దీంతో కంపేర్ చేసినట్టయితే కానీ మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆఫర్స్ అంటే మూవీ ఆఫర్స్ కావచ్చు తర్వాత ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ యాక్సిస్ కావచ్చు ఇటువంటి ఆఫర్స్ అన్ని కూడా ఈ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది సో డీటెయిల్గా ఒకసారి దీని యొక్క మనం బెనిఫిట్స్ అయితే చూద్దాం బెస్ మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా అని చెప్పా కదా సో ఆ లింక్ కనుక మీరు ఓపెన్ చేశారంటే మీకు యాక్సిస్ మైజోన్ క్రెడిట్ కార్డ్ రావచ్చు లేదంటే ఫ్లిప్కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ రావచ్చు యాక్సిస్ ఏస్ కానీ యాక్సిస్ నియో కానీ లేదంటే యాక్సిస్ మ్యాగ్నెస్ లేదంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఈ యాక్సిస్ కార్డ్ ఇలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే కనబడుతూ ఉంటాయి మీరు మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి అక్కడ కార్డ్స్ షో చేయడం జరుగుతుంది చెప్పలేం అన్నమాట ఎందుకంటే మీకు క్రెడిట్ హిస్టరీని బేస్ చేసుకుని క్రెడిట్ స్కోర్ ని బేస్ చేసుకుని వాళ్ళ కార్డ్స్ అనేది సజెస్ట్ చేస్తుంటారు ర్యాండమ్ కూడా వస్తుంటాయి సో పర్టికులర్ గా మీరు వీటన్నిటిలో కూడా మైజాన్ క్రెడిట్ కార్డ్ అయితే ఫస్ట్ తీసుకోండి మీరు యాక్సిస్ కనుక ఫస్ట్ టైం క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే అయితే మరి ఇప్పుడు నేను చెప్పినప్పుడు కార్డ్స్ ఆల్మోస్ట్ మీకు చాలా క్రెడిట్ కార్డ్స్ లెఫ్ట్ టైం లో ప్రొవైడ్ చేస్తారు గైస్ మరి ఈ కార్డ్స్ అన్నింటికెల్లా మనకు ఎక్కువ ఫీచర్స్ అయితే ఇది ప్రొవైడ్ చేస్తుందని చెప్పాను కదా సో ఫీచర్స్ ఏంటివి అంటే గైస్ ముందుగా మూవీ లవర్స్ కోసం ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మీరు పేటీఎం అప్లికేషన్ కనుక యూజ్ చేసినట్లయితే అందులో పేటిఎం మూవీస్ ఆప్షన్ కనబడుతుంది సో అందులో వెళ్ళి మీరు టికెట్స్ బుక్ చేసుకున్నారంటే అక్కడ వన్ ప్లస్ వన్ ఆఫర్ నడుస్తుంది గైస్ అంటే ఒక టికెట్ కనుక మీరు కొండాలంటే సెకండ్ టికెట్ మీద హండ్రెడ్ పర్సెంట్ మీకు ఫీ అనేది ఉండదు గైస్ సో వన్ ప్లస్ వన్ ఆఫర్ కింద మీరు టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఇది ఒక బిల్డింగ్ కి ఒకసారి మాత్రమే మీకు ఆఫర్ అనేది లభిస్తుంది ఇది కూడా మాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ కనుక మీరు బుక్ చేసుకున్నట్టయితేనే హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ వస్తుంది అంతకంటే మీరు ఎక్కువగా బుక్ చేసుకున్నారంటే టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కనుక బుక్ చేసుకున్నట్టు కూడా మీకు టూ హండ్రెడ్ రూపీస్ ఏ వస్తుంది మిగతాది మీరు జోబ్లోంచి కట్టుకోవాల్సి ఉంటుంది సో ఇదన్నమాట యొక్క సంబంధించి ఇక దాని తర్వాత ఈ మూవీ టికెట్స్ మీద మీరు పర్చేస్ చేసినటువంటి వాటికి స్పెండ్ అమౌంట్ కి మనకు రివార్డ్ పాయింట్స్ అయితే మనకు ఈ కార్డ్ ప్రొవైడ్ చేయట్లేదు గైస్ సెకండ్ బెనిఫిట్ ఏంటంటే మనకి సోనీ కాంప్లిమెంటరీ ఈ ప్రీమియం మెంబర్షిప్ అనేది సోనీ లీవ్ సంబంధించి వన్ ఇయర్ ప్లాన్ అనేది మనకు ఫ్రీగా లభిస్తుంది సో ఇది కూడా బెటర్ గైస్ ఎక్కువగా ఆ సోనీ లీవ్లో మనకి ఇప్పుడు వెబ్ సిరీస్ వస్తున్నాయి మూవీస్ వస్తున్నాయి దీన్ని మళ్ళీ మీరు పర్చేస్ చేసుకోవాలంటే థౌసండ్ రూపీస్ పర్ ఇయర్ మీరు ప్లస్ జిఎస్టీ కట్టాల్సి వస్తుంది కానీ ఈ అమెజాన్ క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్టయితే మీకు ఫ్రీగా అయితే వచ్చేస్తుంది గైస్ ఇంకో విషయం ఏంటంటే మీరు క్రెడిట్ కార్డ్ యాక్టివేట్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ లోపల మీకు సోనీ లీవ్స్ ప్రిస్ సబ్స్క్రిప్షన్ సంబంధించి ఆఫర్ అనేది మీకు ఎస్ఎంఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవచ్చు ఇక దాని తర్వాత మీరు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్లో కూడా సోనీ లీవ్ సబ్స్క్రిప్షన్ కంటిన్యూస్ కావాలనుకున్నట్టయితే వన్ ఇయర్ లోపల మీరు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఖర్చు చేసినట్టయితే ఈ క్రెడిట్ కార్డ్ యూస్ చేసుకొని ఇన్ఫాక్ట్ ఆన్లైన్ స్పెండ్స్ మీరు ఏదైనా చేసుకోవచ్చు అప్పుడు మళ్ళీ మీకు మళ్ళీ ఈ ఈ ఆఫర్ అనేది రిన్యూవల్ చేయబడుతుంది సో రిన్యూవల్ అయినటువంటి ఆఫర్ వివరాలు కూడా మీకు సంవత్సరమైన తర్వాత వితిన్ సిక్స్టీ డేస్ లోపల మళ్ళీ ఎస్ఎఫ్ఎస్ గ్రూప్ లో మీకు ఈ రిన్యువల్ సంబంధించి ఆఫర్ డేట్స్ వచ్చేస్తాయి సో మళ్ళీ మీరు రిన్యూవల్ కూడా చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఫుడ్ లవర్స్ కోసం ఇంకొక బెస్ట్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అది స్విగ్గీలో ప్రొవైడ్ చేస్తారు స్విగ్గీలో ఏంటంటే మనకు ఫస్ట్ ఆర్డర్ మీద ఒక వన్ ట్వంటీ రూపీస్ ఆఫర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా యాక్సిస్ వన్ ట్వంటీ అని చెప్పి అక్కడ ఒక ప్రోమో కోడ్ అయితే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు మినిమం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఆర్డర్ ఇందులో పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఫుడ్ ఏదో ఒకటి గైస్ ఈ ఆఫర్ అనేది యాక్చువల్గా మనకి రెండు సార్లు తప్పులు కబుల్ చేయడం జరుగుతుంది సో టూ టైమ్స్ మీరు బెనిఫిట్ అంటే ఆల్మోస్ట్ టూ ఫార్టీ రూపీస్ మనకు స్విగ్గీలోనే సేవ్ అయిపోతుంది ఇక మీరు కనుక హల్దీరామ్ రెస్టారెంట్స్ నుంచి స్విగ్గీలో ఏదైనా ఆర్డర్ బుక్ చేస్తున్నారంటే దానికి మాత్రం ఈ ఆఫర్ అప్లికబుల్ అయితే కాదు ఇది గుర్తుపెట్టుకోండి ఇక దాని తర్వాత ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు రైస్ సో బెస్ట్ ఆఫర్ అనమాట ఇది నాకు తెలిసిన వరకు నా దగ్గర ఉన్నటువంటి కార్డ్స్లో లైఫ్ టైం ఫ్రీ కార్డ్స్లో ఇది ఒకటే కార్డ్ అనమాట మనకు ఎయిర్పోర్ట్ లాంజ్ ఆక్సెస్ ఫ్రీ ప్రొవైడ్ చేస్తున్నారు ఒక పర్సన్కి ఒక కార్డ్ మెంబర్కి ఒకసారి మాత్రమే ఒక క్వార్టర్లో ఈ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ అది కూడా ఇండియన్ అంటే డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు మీరు కనుక ఎయిర్ ట్రావెల్ ఎక్కువ చేసినట్ైతే ఈ సింపుల్గా ఈ కార్డు తీసుకెళ్ళి అది మాస్టర్ కావచ్చు వీజా కావచ్చు అక్కడ ఇచ్చారంటే మీకు ఎయిర్పోర్ట్ యాక్సెస్ ఫ్రీ వచ్చేస్తుంది ఒక మెంబర్కి అది కూడా పర్ క్వార్టర్ అంటే త్రీ మంత్స్ ఒకసారి ఒక కార్టర్ కదా ఆల్మోస్ట్ పర్ ఇయర్కి నాలుగు సార్లు మీరు ఈ కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంచ్ చేసేసి యాక్సెస్ చేసుకోవచ్చు గైస్ ఫుడ్ లవర్స్ కోసం ఇంకొక డైనింగ్ ఆఫర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అది మీరు ఈజీ డైనర్ అప్లికేషన్ యూస్ చేసుకుని పొందవచ్చు లేదంటే మీరు పార్ట్నర్స్ ఉంటారు కదా అంటే ఈ యాక్సిస్ తో టైప్ అయినటువంటి రెస్టారెంట్స్ ఆల్మోస్ట్ టెన్ ప్లస్ రెస్టారెంట్స్ టైఅప్ అయిన చెప్పి వీళ్ళు చెప్తున్నారు ఆ లో కానీ మీరు వెళ్ళారంటే అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు మాక్సిమం డిస్కౌంట్ అయితే లభిస్తుంది అది కూడా అప్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ అనమాట మీ ఆర్డర్లో సో ఆర్డర్ మీరు ఎంత ప్లేస్ చేయాలంటే మినిమమ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కంటే ఎక్కువ మీరు ఏదైనా ఫుడ్ అక్కడ పర్చేస్ చేసుకున్నారంటే అప్పుడు మీకు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వరకు ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది ఒక బిల్లింగ్ సెకల్కి ఒకసారి మాత్రమే మనకి ఆఫర్ అనేది లభిస్తుంది సో ఓవరాల్గా ఇవి ఫుడ్ తర్వాత ట్రావెల్ సంబంధించి తర్వాత మూవీస్ సంబంధించి ఆఫర్సు ఇక ఇవే కాకుండా మనకి రివార్డ్ పాయింట్స్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మీరు పర్చేస్ చేస్తున్నారు కదా బయట సో పర్చేస్ చేసిన దానికి మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి ఎడ్జి రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు వస్తాయన్నమాట అవి ఎలా వస్తాయంటే టూ హండ్రెడ్ రూపీస్ కనుక మీరు ఏదైనా స్పెండ్ చేశారంటే అది ఆన్లైన్ కావచ్చు ఆఫ్లైన్ కావచ్చు రిటైల్ మార్కెట్ ఎక్కడైనా స్పెండ్ చేసుకోవచ్చు ఫోర్ ఎడ్జి రివార్డ్ పాయింట్స్ అవి మనకు లభిస్తాయి ఒక ఎడ్జి రివార్డ్ పాయింట్కి మనకి జీరో పాయింట్ టూ ఫైవ్ పైసనంగా సో మళ్ళీ దీన్ని మీరు యాక్సిస్ రివార్డ్స్ అక్కడ వెళ్ళి మీరు ఎడ్జి రివార్డ్ పాయింట్స్ని అక్కడ హోటల్ బుకింగ్స్ కావచ్చు లేదంటే సమ్ ఐటమ్స్ పర్చేజ్ చేసుకోవడానికి కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఉంటాయి సో రిడిషన్ కోసం అక్కడ మళ్ళీ ఈ పాయింట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ క్యాపింగ్ అయితే వాళ్ళేం పెట్టే రిడిమ్షన్ కోసము కానీ రిడిమ్షన్ ఛార్జెస్ మనకి అప్లికబుల్ చేయబడతాయి ఆల్మోస్ట్ అన్ని క్రెడిట్ కార్డ్స్లో కూడా ఒక వన్ నైంటీ నైన్ రూపీస్ లేదంటే నైంటీన్ రూపీస్ లాంటివి చార్జెస్ చేయబడతాయి అది కూడా ఇక్కడ మనకి అప్లికబుల్ అవుతుంది ఇక రివార్డ్ పాయింట్స్లో మనకి కొన్ని రిస్ట్రిక్ట్స్ అయితే ఉన్నాయి అవేంటంటే మీరు ఫ్యూయల్ పర్చేజ్ చేసుకున్నా లేదంటే వాలెట్ లోడింగ్స్ చేసుకున్న రెంట్ పేమెంట్స్ చేసినా లేదంటే ఏమైనా జ్యువెలరీస్ పర్చేజ్ చేసుకున్నా దాని తర్వాత గవర్నమెంట్ సర్వీసెస్కి ఏమన్నా మీరు ఫండ్స్ ఏమైనా అట్లా పే చేసుకున్నా లేదంటే ఇన్సూరెన్స్ పే చేసుకున్నా ఎడ్యుకేషన్ ఫీజు లాంటివి పే చేసుకున్నా వీటన్నిటిలో కూడా మీరు రివార్డ్ పాయింట్స్ అయితే రావు గైస్ ఇన్ఫ్యాక్ట్ ఈ రిస్ట్రిక్షన్స్ అన్ని అంటే డివాల్యుయేషన్ అంటాం ఇవన్నీ కూడా మనకు ఇయర్ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగింది అన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి ఇలానే అయితే జరుగుతుంది గైస్ సో ఇవి అనమాట రివార్డ్ పాయింట్స్ సంబంధించి సో ఇంకొక ఆఫర్ కూడా ఉంది మనకి అజియోలో కూడా ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయి సో అజియో డాట్ కామ్లో వెళ్ళి మీరు ఏమైనా బట్లు ఇట్లాంటివి పర్చేజ్ పర్చేస్ ఆ పర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు కదా సో వాటికి సంబంధించి కూడా ఒక థౌజండ్ రూపీస్ వరకు మీకు ఆఫర్ అయితే లభించుతుంది కానీ మీరు మినిమం పర్చేజ్ అనేది ఒక త్రీ థౌజండ్ అంటే ఎక్కువ చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం ఆఫర్ అనేది ఏమైనా కప్పులు అవుతుంది పర్ బిల్లింగ్ సైకిల్కి ఒకటి మాత్రమే అప్పులు అవుతుంది సో ఇక్కడ మనకు ఒక ప్రోమో కోడ్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఇక్కడ కింద మీరు చూసుకోవచ్చు అజియో యాక్సిస్ ఎంజెడ్ అని చెప్పి మీరు ఇక్కడ ప్రోమో కోడ్ యూస్ చేసుకోవాలి సో ఈ విధంగా దీంట్లో ఆఫర్ చేయితే ఇంకా ఇక ఫైనల్గా మనము ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరి గురించి మాట్లాడుకున్నట్టయితే అన్ని క్రెడిట్ కార్డ్స్ ఇచ్చే విధంగా ఇది కూడా వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరు ప్రొవైడ్ చేస్తుంది అంటే మీరు ఒక ఫోర్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ మధ్యలో ఏ ఫ్యూయల్ అవుట్స్ అంటే ఫ్యూలింగ్ స్టేషన్లో కూడా మీరు వెళ్ళి అంటే ఐఓసిఎల్ కావచ్చు తర్వాత వచ్చి హెచ్పి కావచ్చు రిలయన్స్ పెట్రోల్ బంక్ కావచ్చు ఇక్కడ వెళ్ళి పెట్రోల్ డీజిల్ పర్చేస్ చేస్తారంటే వన్ పర్సెంట్ ఫ్యూయల్ సర్ఛార్జ్ వివరం మనకు వచ్చేస్తుందన్నమాట మీరు మినిమం నాలుగు నుంచి నాలుగు వేల మధ్యలో దీన్ని పర్చేజ్ చేసుకోవాలి పర్ బిల్లింగ్ సైకిల్కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు మీకు ఈ బ్యాగ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది గైస్ ప్లస్ మళ్ళీ దాంట్లో జిఎస్టీ అమౌంట్ అనేది యాడ్ చేస్తారు అది సర్చార్జ్కి అది మాత్రం రివర్స్ కాదు ఇన్ఫ్యాక్ట్ అన్నింటిలో అంతే గైస్ సో ఓవరాల్ ఇవి బెనిఫిట్స్ అనమాట సో వర్త్గా టోటల్ వర్త్ చూసుకున్నట్టయితే మీరు డైనింగ్ కావచ్చు ఫుడ్కి సంబంధించి కావచ్చు ఎయిర్పోర్ట్ లాంజాక్షన్స్ సోనీలు సబ్స్క్రిప్షన్ తర్వాత ఫియర్సార్ చార్జ్ ఎవరు ఇవన్నీ ఓవర్గా తీసుకున్నట్టయితే పర్ ఇయర్కి ఒక ట్వెల్వ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్టీన్ రూపీస్ అంటే థర్టీ థౌసండ్ రూపీస్ వరకు మీరు సేవ్ చేసిన అవకాశం అయితే మనకు ఈ క్రెడిట్ కార్డ్ ఇస్తుంది గైస్ సో ఓవరాల్గా ఇదనమాట యాక్సిస్ మైజాన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఇక నా ఒపీనియన్ చెప్పినట్టయితే నాకు ఈ యాక్సిస్ మైజాన్ క్రెడిట్ కార్డ్ అనేది ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అని చెప్పాను కదా నేను యాక్సిస్ యొక్క అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత విత్ ఇన్ త్రీ మంత్స్ లోపలే నాకు ఆఫర్ కింద అంటే ఆఫర్ కింద ఈ కార్డు అయితే వచ్చేసింది అప్పుడు థర్టీ థౌజండ్ లిమిట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు సో దాని తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఫిఫ్టీ ఫైవ్ చేశారు మళ్ళీ ఇప్పుడైతే దాని యొక్క లిమిట్ వన్ ల్యాక్ అయితే రీచ్ అవ్వడం జరిగింది సో ఎలా అంటే నేను యాక్సిస్లోనే ఇంకొక క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకున్న అది ఐఓసిఎల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్ అది రూపే వేరియంట్ ఉంది కాబట్టి దాన్ని అప్లై చేసుకున్నా అది లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేశారు అప్పుడు వన్ ల్యాక్ లిమిట్ దానికి ఇచ్చారు సో ఓవరాల్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ రెండింటినీ మెర్జ్ చేసుకుని మనకు వన్ ల్యాక్ అయితే ప్రొవైడ్ చేశారు మధ్యలో ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ కూడా తీసుకున్నా సో దాని లిమిట్ కూడా ఇప్పుడు టోటల్గా మూడు క్రెడిట్ కార్డు సంబంధించి మెర్జీ లిమిట్ వన్ ల్యాక్ ఇచ్చారు అంటే మూడింటిలో ఏదైనా సరే మనం వన్ ల్యాక్ వరకు వాడుకోవచ్చు మ్యాక్స్ లిమిట్ వన్ ల్యాక్ అనమాట మూడింటికి సో ఇలా నాకు క్రెడిట్ కార్డ్ అయితే ఇది ఉపయోగపడింది గైస్ సో మాక్సిమమ్ మైజాన్ క్రెడిట్ కార్డ్ నేను చాలాసార్లు యూజ్ చేశాను సో ఫస్ట్ గ్రెడ్ కార్డ్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక వన్ ఇయర్ వరకు కంప్లీట్గా దీన్ని యూస్ చేసుకున్నా నాకు అప్పుడు ఆర్బీఎల్ కార్డ్స్ అవన్నీ వచ్చాయి కానీ నేను అయితే ఎక్కువ యూజ్ చేసుకోలేదు గైస్ సో ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ కోసం అప్పుడు ఈ ఫారిన్ మార్కప్ ఫీస్ అనేవి లేవన్నమాట దానికి కానీ ఇప్పుడైతే అప్లికబుల్ అయిపోయాయి త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అప్లికబుల్ అయిపోయింది నేను ఎక్కువగా ఈ డొమైన్స్ పర్చేస్ చేసుకున్నప్పుడు హోస్టింగ్ నేను నా సైట్స్ కోసం పర్చేజ్ చేసుకున్నప్పుడు దీన్ని ఎక్కువగా వాడుకున్నాను అయినా కూడా అప్పుడు నాకు ఎటువంటి ఛార్జెస్ అనేవి పడలేదు గైస్ సో ఇప్పుడైతే అప్లికబుల్ అవుతున్నాయి మరి ఇది ఓవరాల్గా ఈ యాక్సిస్ అమెజాన్ క్రెడిట్ కార్డ్ సంబంధించి సో బెస్ట్ క్రెడిట్ కార్డ్ లైఫ్ టైం ఫ్రీ పొందాలనుకుంటే మీరు డ్యామ్స్గా దీన్ని అయితే ప్రిఫర్ చేయండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది వెంటనే వెళ్ళి అప్లై కూడా చేసుకోండి గాస్ ఓకే సో మీకు మంచి సిబిల్ స్కోర్ ఉండాల్సి ఉంటుంది తర్వాత మినిమమ్ డాక్యుమెంటేషన్ అంటే ఐటీఆర్ కావచ్చు మెయిన్ సాలరీ స్లిప్స్ కావచ్చు లేదంటే సెల్ఫ్ ఫిల్ పడైన మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవి ఉంటే సరిపోతుంది కాస్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఇయర్స్ లోపల ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ యాజ్ యూజువల్ ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది ఇవి అన్నమాట ఎలిజిబిలిటీస్ అండ్ డాక్యుమెంట్స్ సో పెద్దగా దీని నుంచి మనం మనమే లేదు చాలా రేర్ కేసెస్కి మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు సో బ్యాడ్ క్రెడిట్ స్కోర్ బ్యాడ్ సివిల్ స్కోర్ ఉన్న వాటి వాళ్ళకి మాత్రమే ఈ విధంగా ార్జెస్ పడుతుందని చెప్పి కామెంట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ అందరికీ నైన్టీ 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 ఫైవ్ పర్సెంట్ అయితే ఇది లైఫ్ టైమ్ ఫ్రీగానే వస్తుంది గైస్ సో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఒకసారి మీరు లెక్కను కూడా ట్రై చేసుకోండి ఓకే సో ఇది గైస్ యాక్సిస్గా క్రెడిట్ కార్డ్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే వాళ్ళు మైజన్ అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు సో ఓవరాల్గా ఇది రివ్యూ అనమాట మరి ఈ పాయింట్స్ అన్ని మీకు క్లియర్గా అర్థమై అనుకుంటాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను రిప్లై చేస్తాను మరి ఈ వీడియోలో అయితే ఇంతే గైస్ మరి ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇం నేను పోస్ట్ చేసుకుంటాను నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన టెలిగ్రామ్ కూడా ఫాలో అవ్వండి సో ఈ వీడియోలో అయితే ఇంతే మరి ఇంకా ఒక మంచి టాపిక్ తో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అంతవరకు జాహ్ హింద్